వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను అంధకారంలోకి నెట్టేసిందని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రైతు సమస్యలపై స్థానిక ఎంఆర్ఓకి రైతు కార్యకర్తలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం మునిపెన్నడూ లేని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని వాపోయారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అవగాహన రహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుంటిపడిందన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరివేస్తున్నారని చెప్పారు. విత్తనాలు ఎరువులపై సబ్సిడీ నిలిచిపోయిందని అన్నారు. రెండేళ్లగా ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదన్నారు. పంటలకు తగిన మద్దతు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని వాపోయారు. అటు పంట కాలువలు డ్రైనేజీలు బాగు చేయడం లేదని దీంతో సాగునీరు సక్రమంగా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి తెలియజేయవలసింది ఇక్కడ తెలియజేస్తూ పోతే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మీకు తెలియజేస్తాం. అందుకని మెమోరాండం ఇస్తున్నాం, ఇది తీసుకుని మీరు ఫార్వర్డ్ చేస్తే గవర్నమెంట్ సార్ తమ్మవాడు వచ్చేస్తుంది సార్ నుంచి. ఓకే ఓకే, అవన్నీ పునరుద్ధరించండి. అలాగే ఎరువులు కూడా సరైనటువంటి ధరలకి సక్రమైనటువంటి ధరలకి ఇచ్చి ఆదుకోండి. ఈ డ్రైన్స్ ఎక్కడ పూడికి తీయట్లేదు. ఈ డ్రైన్స్ పూడికి తీయటం వల్ల తీయలేకపోవడం వల్ల చిన్న వంశవత్య ములిగిపోతుంది. కాబట్టి ఈ డ్రైన్స్ అన్నీ కూడా పూడికి తీయాలి. అని ఒక మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పటికైనా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలని, దేశం అభివృద్ధి చెందాలని, పూజ్య బాబూజీ కళలు నిజం కావాలని, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం డిమాండ్.